సమస్తకు ప్రభు యేసు కృష్ణ నామరి మోరాంద్రియ ప్రైజ్ లార్డ్. ఈ రోజు బైబిల్ స్టడీలో కలిసి వచ్చిన సకల దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు పేరట వందనాలు. అది ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఈ రోజు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం. 32 33 34 33 34 35 32 33 34 32 చాలదు వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహమునోలను మూసిరి, అగ్ని బలములను చల్లార్చిరి, ఖడ్గధారులను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధ సమయంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదొలిరి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఆమె తర 32 ఆమె చిందా కొరియస్తు దాని 32వ వచనం నుంచి మనం నేర్చుకొని వస్తున్నాం. గిదియోన్ర విషయమే చిందా కొలే గిదియోన్ యొక్క విషయమే మనం నేర్చుకొని వచ్చేది. బారాకు విషయమే సిక్కిలే బారాకు గురించి మనం నేర్చుకున్నాం. సింసాండ్ర విషయమే సిక్కిలే సంసోను గురించి నేర్చుకున్నాం. ఇత్తాప్ర విషయమే సిక్కిలే ఎప్తా గురించి నేర్చుకున్నాం. అది దాబీదో విశ్వా సరే యుద్ధ వీరుడే యుద్ధ విజయల. ఈ రోజు మనం చూసుకునేది దావీదు యుద్ధములో పరాక్రమశాలి అయ్యాడు అన్న విషయాన్ని మనం ఈ రోజు చూసుకోబోతున్నాం. దే తరు కొయవర టాపిక్ లేటాగా దాని చెప్పిన టాపిక్ ఇదే. ఎక్కడో వచ్చి దావీదు దావీదు విశ్వాసరే యుద్ధ రే విజయ. దావీదు యుద్ధములో పరాక్రమశాలి అయ్యాడు. కళ్ళి మూ దావీదుర కథని విషయము కోగుతలే నిన్నటి దినాన దావీది యొక్క కొన్ని విషయాలు నేను చెప్పొచ్చాను. మూ కొయవట అప్పుడు మన దగ్గర మనరే వచ్చి బోలి మూ భావించి చెప్పిన సారాంశములు మీకు అందరికీ తెలిసినాయి అనుకుంటున్నాను. ఈ దావీదుకి ఇసరు అన్వేషణ కొలే దావీదిని దేవుడు వెతికారు పాయిలే వెతికిన తర్వాత పొందుకున్నారు. తాపరిది మొనదిదొక్కలే కనుకొని ఉన్నారు. కనుకొని తర్వాత కోరుకున్నారు ఏర్పరచుకున్నాం. తర్వాత మొనందిద కొలే తిని మొనందిద కొలే మూడోదిగా కనుగొన్నారు. చారి వచ్చి ఉగ్రణి కొలే దేవుడు ఆయనని కనుకొని ఉన్నారు. తాపరేసి ఒక రాజాకు దక్కిలే తర్వాత దేవుడు ఆయనని ఒక రాజుగా చూసుకున్నారు. తాపరేసి తంగర హృదయో దేవుని యొక్క హృదయాన్ని ఎరిగిన మనిషి అని కూడా నిన్న చెప్పొచ్చాను నేను. దావీదు పోలి పదరు అర్థం దావీదు అన్న పదానికి అర్థము దావీదు పేరు నామర అర్థం దావీదు అన్న పేరుకి అర్థము ప్రియలోగో ప్రియుడు 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 దావీదు అన్న పదానికి అర్థము ప్రియుడు ప్రియలోకం ప్రియుడు ప్రియుడు సడక ఇని అవర్ దావీదు విషయం తొమ్మిది దేకొందు దావీదుకు ము కల్లి కౌతలే తిని త్వరే అభిషేక కొలేము బోలి ము కల్లి కౌ నిన్నటి దినాన నేను గుర్తు పెట్టించాను. దావీదిని దావీదికి మూడు సార్లు అభిషేకింపబడ్డాది అన్న విషయం నేను చెప్పొచ్చాను. పాత సమిది అభిషేక పురాతన మీరు కోరిన పాత నిబంధనలలో ఇన్నిసార్లు అభిషేకము పొందబడిన వేరే వాళ్ళు ఎవరు కూడా లేరు. దావీదు కాక ఈశ్వరు తిని త్వరే అభిషేక కోరుచు. దావీదు అన్న ఒక్కడికి మాత్రమే దేవుడు ఉమ్మారు లేకపోతే మూడు సార్లు అభిషేకించడానికి అవసరాన్ని తెరిచినది. తప్పరే ప్రథమ దేక్వ ప్రథమ సమూయలు సోళో అధ్యాయం మొదటి సమూయలు గ్రంథము 16వ అధ్యాయములో తేర పద పడంతు దాని 13వ వచనం చూసుకోండి. సమూయలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకం చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదుకు బలముగా వచ్చెను. తర్వాత అలే మనకు దొరికింది ఆ పదం. సమూయేలు తైల శృంగుని తరంగు భర్తృగణ మధ్య తరంగు ఏడా వచ్చి ఏడాక దావీదుకు ప్రథమ త్వరే తంగర బాయి మానంగర మొద్దిరి తక్కువ అభిషేక కొలే దావీదిని తన సహోదరుల మధ్య మొదటిసారి అభిషేకించిన విషయం ఎక్కడ రాయబడింది? పురాతన నియమరే పాత నిబంధనలు యాజక మానకు ప్రవక్త
భవిష్యత్ వక్త మానకు రాజమానకు అభిషేక కొరంది రాజులను యాజకులను ప్రవక్తలను అభిషేకించేటట్టుగా మనం చూస్తున్నాం సరే పొడల దావీదుకి ఈశ్వరో అభిషేక కొరాజాయి అదే రీతిగా దావీదును దేవుడు అభిషేకించేటట్టుగా ఇప్పుడు మనం చదువుకున్నాం ఈ కాలరి పాస్టర్ మానకు అభిషేక కొరుచుంది బోలి కొహంది ఈ రోజుల్లో ఈ కాలములో చాలా మంది సేవకులకు అభిషేకించుచున్నారన్న పదాన్ని చెప్పుచున్నట్టుగా మనం వింటున్నాం సేమానే కౌచంది మత అభిషేక కొరాయిచి బోలి వారు చెప్పేది నాకు అభిషేకము చెయ్యబడ్డాది కొంచెం ఇచ్చో అది 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 అసలైన అబద్ధమే అంటే బైబిల్ లో నూతన నియమని తక్కుగొట్టే వాక్యం నాయి బైబిల్ గ్రంథములో అభిషేకించేటట్టుగా బైబిల్లో ఒక వాక్యం కూడా లేదు అదే కొత్త నిబంధనలు పురాతన నియమరే అభిషేక విషయమే బైబిల్ కోచుంది పాత నిబంధనలో అభిషేక విషయం గురించి బైబిల్ స్పష్టంగా చెప్తున్నది చదవండి మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు ముఖ్యమైన సుగంధ సంబరణములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులమ చెప్పున అచ్చమైన గోపరసము 500 తులములు సుగంధములు గల లవంగి పట్టు సగము అనగా 250 తులములు ఎత్తును నిమ్మగడ్డి అనగా 250 తులము నూనె 250 తులములు ఎత్తును లవంగి పట్టు 500 తులములు ఎత్తును ఒలీవ నూనె సంబరణమును 3 పళ్ళును తీసి వాటిని ప్రతిష్ఠా అభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్యమేలమని అభిషేక తైలకి బొణయవారు వచ్చి అక్కడ అభిషేక తైలములను ఎలా తయారు చేయాలి అన్న విషయం గురించి అక్కడ రాయబడి ఉన్నది వచ్చి పాంచట్టి వస్తువు దొరకారు దానికి సరేగా 5 వస్తువులు కావాలి తయారింపు కోసం అదే ఇది ఎవరు ఈశ్వర కొట్టే కూర్చుంది తర్వాత బత్తిస్మది పడదు దాని 32 వచనం కూడా దాంతో కలిపి చదవండి ప్రతి దానిని నర శరీరము మీద పోయకూడదు దాని మేళనము చొప్పున దాని వంటి దేనినైనను చేయకూడదు అది ప్రతిష్టమైనది అది మీకు ప్రతిష్టమైనదిగా ఉంది తత్తుల్లోకి ప్రస్తుత కొరిబో అక్కడ చెప్పిన మాటలో మనం చూసుకునేది అలాంటివి ఏవి కూడా తయారింపు చెయ్యొద్దు అని ప్రత్యేకతగా చెప్పబడుచున్నది అది ఇస్రాయెల్ ఒక మనకు కూర్చుంది అది ఇస్రాయెల్ ప్రజలకే చెప్పబడి ఉన్న మాట ఈ కాలరే పాస్టర్ మనకు అభిషేక కొరాజాయిచి బోలి కోయికి బుల్లుచుంది ఈ కాలములో సేవకులకు అభిషేకించుచున్నాము అన్నట్టుగా చెప్పుకు తిరుగుతుంది బైబుల్ అభిషేక అభిషక్తుడు అభిషేక తైలం అభిషేకము అభిషక్తుడు అభిషేక తైలము కమ్సే కమ్ 28 వాక్యం వచ్చి ఇంచుమించు 128 వాక్యాలు ఉన్నాయి బైబిల్ స్టడీ అయితే బైబిల్ స్టడీ అయితుందా మూస బుక్ అవుతుంది ఆ విషయం గురించి బైబిల్ స్టడీ అయి ఉంటే నేను ఆ విషయాలు అన్ని చెప్పును పాస్టర్ మన కోణం బైబిల్ విషయం జాను నైకి సేవకులు దేవుని యొక్క దాసులు ఇవి బైబిల్ గురించి అవగాహన లేకుండా పోతున్నారా అభిషేకం కూర్చుంది బోలి మన కొయికి బులుచుంది చాలా మంది అభిషేకము చేస్తున్నారని చెప్పుకు తిరుగుతున్నారు బైబిల్ కోణ కోవుచుంది బైబిల్ ఏం చెప్పేది దుద్య కొరింది 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఎక్కువ అధ్యాయంలో ఎక్కువ పద పడదు మొదటి అధ్యాయంలో 21 వచనం చదవండి దుద్య కొరింది ఎక్కువ అధ్యాయం ప్రథమ అధ్యాయంలో 2 కొరింథీ మొదటి అధ్యాయములో 21 వచనం చాలు అమ్మకి ప్రాక్టికల్ మనం చదివిన విషయం అభిషేకం గురించి మనకు అభిషేకం విషయం గురించి వచ్చినప్పుడు ఆపేయాలి అభిషేకం మనలను ఎవరు అభిషేకించారు ఆ వాక్యానుసారంగా
మిమ్మల్ని అభిషేకించిన వారు ఎవరు? అభిషేక కొరువ వ్యక్తి ఉంటుంది ఈశ్వరు. అభిషేకము చేసేవాడు దేవుడే. అవి పాస్టర్ మార్కి అధికారం. అలాగైతే ఈ అభిషేకం చేసే సేవకులకు అధికారం ఎవరు ఇచ్చారు? అభిషేకము మనుషవానే కొరిపారిపోనాయి. అంటే అభిషేకము అన్నది మనుషులు చేయలేరు. అది ఈశ్వరు కొరువ కామం. అది దేవుడు చేసే పని. మనుషు కే పాస్టర్ కెత్త బోడో పాస్టర్ లేవి అభిషేక కొరువాయి బైబిల్ గొట్టే వాక్యం అన్నాయి. మనుషులను అభిషేక పరిచేటట్టుగా బైబిల్లో ఒక వాక్యం కూడా ఆధారము లేదు. అభిషేక కొరువట వ్యక్తి వచ్చింది ఈశ్వరు. అభిషేకము చేసేవాడు దేవుడు ఈశ్వరు చోడ కే అభిషేక కొరి దేవుడు తప్ప ఇంకెవరు కూడా అభిషేకించలేరు. ఎవరి సేమానే పాష్టమానే కోణాలకు దుకాణ జాగిరి కోణ తెల్ల ముండ్ర పొక్కుచుంది. సేవకులు దుకాణంకెళ్ళి ఏదో ఒక నూనె నచ్చినది తెచ్చుకొచ్చి ఏం చేసేస్తున్నారు? పోసేసి అభిషేకించేస్తున్నారు. ఒడిశాలో ఆంధ్ర రేట బెసి ఒడిశాలో ఆంధ్రలో కడమటి దేశాల్లో కూడా ఇది జరుగుతున్నాయి. అరే విదేశాలనే అమెరికా రాజ్యరే సేమానేవి కోరుచుంది. అమెరికా దేశంలో ఉన్న సేవకులు కూడా ఇదే పద్ధతిని పాటించుకుంటున్నారు. సేటాక ఇటీలో మనే ఫోడో కోరుచుంది. అదే విషయాన్ని ఇక్కడ ఉన్న సేవకులు కూడా పాటించేటట్టుగా చూస్తున్నారు. బైబుల్ కోణం లెక్క తెచ్చి చేట దొక్కున్నాను. బైబుల్ ఏం స్పష్టంగా చెప్తున్నదో అది వాటిని చూడటలేదు. అభిషేక కొరివాపై బైబిల్ వాక్యం ఉన్నాయి. కింద ఓడాని కొరివాపై బైబిల్ వాక్యం వచ్చి అభిషేకము చేయడానికి బైబిల్లో వాక్యం లేదు. గానీ ఓడేం చేయమని లేకపోతే ఒక ప్రత్యేకత పని కొరకు వేర్పరచమని బైబిల్ చెప్తున్నది. అభిషేకించమని మనుషులకు హక్కు ఇవ్వలేదు. పాస్టర్ మార్కి చెబితే అభిషేక వాక్యం సేవకులకు అలాగ అభిషేకించుటకు అధికారము లేదు. అవరు తమ దూట వాక్యం అవరు తమ లెక్కిదో. ఇంకా రెండు వాక్యాలు కూడా మీరు దీనికి ఆధారంగా రాసుకొని ఉంచండి, తర్వాత చదువుకోండి. ప్రథమ యోహాను 2:20 కొడియప్పదు. మొదటి యోహాను 2:20 తారో 27 దాని 27 దీటా వాక్య లెక్క దయచి. రెండు వాక్యాలు చెప్పబడుచున్నది. కోణచి పవిత్రాత్మరే తుమ్మ మనకు అభిషేకం కొరాజయచి. పరిశుద్ధాత్మ ద్వారా మీకు అభిషేకం చేయబడి ఉన్నది ఒక వాక్యము. తర కొడియపోదురి అది 20 తర 27 లెక్క దయచి లెక్క దయచుంది. 27 చెప్తున్నది తంగొట్టారు ఆమె అభిషేకం పావుచి ఆయన ద్వారా మనం అభిషేకం పొంది ఉన్నామని. అభిషేకం కొరువ వ్యక్తి ఉంటుంది ఈశ్వరు. అభిషేకము చెయ్యగలిగిన వాడు దేవుడు ఒక్కడే. మనుషమానే అభిషేకం కొరిపారి ఉన్నాయి. మనుషులు ఏనాడు కూడా అభిషేకము చేయలేరు. అంటే ఒక సేవకుడకు మనం ఏం చేయకపోతే సేవా పరిచర్య కొరకు లేకపోతే ఒక ప్రత్యేక పరిచర్య కొరకు మనం వేర్పరచొచ్చు కాస్త. అదే అపొస్తలుల క్రియ 13:1-3 వరకు చదివినప్పుడు చూడగలుగుతున్నాం పరిచర్యకు వేర్పరిచేటట్టుగా తనతో ఉన్న 12 శిష్యులను కూడా అలాగే వేర్పరిచినట్టుగా చూస్తున్నాం. అది రాత్రి అర్థం. ఈ రోజు రాత్రి నేను చెప్పొచ్చు సారాంశం ఏమనగా అభిషేకము మొత్తం అభిషేకం కొరిచి బోలి కోహిల చట కొంచెం ఇచ్చు. నన్ను అభిషేకము ఎవరో సేవకులు చేశారు అని చెప్తే అది పచ్చి అబద్ధం. కింద సమస్త ఈశ్వర అభిషేకం దేవుడు అందరిని కూడా అభిషేకించేవాడే. ఇక్కడ పవిత్రాత్మ విషయం దాని లెక్క దాని పారింది. ఈ విషయం గురించి మీరు తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ గురించి అవగాహన కలిగితేనే మీరు ఈ అభిషేకం గురించి తెలుసుకోగలిగేది. పవిత్రాత్మరే పూర్ణవా పరిశుద్ధాత్మతో నిండిపోవడము. పవిత్రాత్మ బాప్తిస్మము పరిశుద్ధాత్మలో ఉన్న బాప్తిస్మము అగ్నిరే బాప్తిస్మము అగ్నిలో ఉన్న బాప్తిస్మము అభిషేకము ఏమిటి భిన్న విభిన్న పదం బైబిల్ లెక్క చేయాలి. చాలా పద ప్రయోగాలు బైబిల్లో రాయబడింది. సరే భిన్న భిన్న విషయంపై లెక్క చేయాలి. ఒక్కొక్కటి ఒక్కొక్క భిన్న భిన్న విషయం వేరు వేరుగా ఉన్న విషయాలు కొరకు అభిషేక బోలి కైవారు అర్థం. అభిషేకము అని చెప్పిన అర్థమే విషయంపై గొట్టే కామపై తక అభిషేకం కొరంది. ఒక పని కొరకు ఒక పరిచర్య కొరకు ఒక మనిషిని అభిషేక్ అంటే వేర్పరచడం అది సడక అభిషేకం అని కోరుతుంది. అదే అభిషేకం అని చెప్పేది. ఇక్కడ ఇటు ఆమె దేక్కివట అయితే ఇక్కడ మనం చదివిన వాక్యము దావీదుకి ఈశ్వరు అభిషేకం కొలే. దావీదుని దేవుడు అభిషేకించిరి. దావీదు బొడబిత్తర తీలు. దావీదు అడవిలో ఉంటుండి వాడు. అందరి వ్యాపారం మేసమానకు చొరై తీలే. తనక గొర్రె నాన్నగారి యొక్క గొర్రెల మందని మేపుకునేవాడు. చెత్తవాడే అప్పుడు ఈశ్వరు జొడ వ్యక్తికి పొట్టయిలే ఇసాయి
కొరకు దేవుడు ఒక వ్యక్తిని పంపించారు యెషయా ఇంటికి అసే కాక పొట్టయిలే సమూయేలుకు పొట్టయిలే అప్పుడు దేవుని యొక్క దాసుడైన సమూయేలుకు పంపించారు దావీదు పాప కొరితమ ద్వారా దావీదు పాప కొరువ ద్వారా దావీదు సారీ సౌలు పాప కొరువ సౌలు పాపం చేసినందున దేవుడు సమూయేలుని పంపించారు దావీదు సౌలుకు భార కొరకిని దావీదుకు అభిషేకరబని సరమౌదుని మార్చి దావీదును అభిషేకించమని దేవుడు చెప్తున్నారు సడము ఆసంద నిరమర్నే సేకత కోహివి అది రాబోయే రోజుల ఆ విషయాలు మనం నేర్చుకుంటాం దావీదుకు సౌలుకు దాని సింహాసన భారకొలే ఎందుకు దేవుడు సౌలుని సింహాసనములో నుంచి తప్పించేది ధర్మ కొరనంది ఎందుకంటే న్యాయయుక్తమైన పనులు ఆయన నెరవేర్చలేదు కథార్థకోలే నీతి కొరనంది అంటే దేవుని యొక్క దృష్టిలో యథార్థతను చేయలేదు సౌలు జస్టిఫికేషన్ కొరనంది నీతియుక్తమైన పనులు చేయలేదు ఆయన శత్రుపై దంగరో సింహాసనం చలివలే అందుకే తన సింహాసనమును దేవుడు తీసివేశారు సమూయేలు విషయం రేపటి దినాన నేను సమూయేలు విషయం చెప్పినప్పుడు ఆ మాటలు నేను చెప్పొస్తా ఇది దావీదుకు దంగర భాయి బారంగర మధ్య గుప్తరత అభిషేకొలే దావీదుని తన సహోదరుల మధ్య రహస్యముగా అభిషేకించేటట్టుగా మనం చదువుకుంటాం విషయం దాని మారచ్చి ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి పరివారి ఆటో జనపుల ఏ ఆటో పిల్ల దావీదు ఇసాయి యొక్క ఇంటిలో ఎనిమిదో పిల్లవాడు ఎనిమిదో కొడుకే ఎవరు దావీదు ఏడో దావీదుకు కొడుకులు అభిషేకొలే దావీదుని ఆ రీతిగా అభిషేకింపబడ్డాది అభిషేక కొరవారి కారణము ఆగర కౌతులే అభిషేకించిన కారణం నేను ముందే చెప్పాను అప్పుడు మన మన రొక్కింది పోబోని భావించి మీరందరూ మనసులో ఉంచారని ఆశించుచున్నారు కోణం తక్కువ అన్వేషణ కోలే ఆయనని వెతికారు తక్కువ బాయిలే పోని లెక్క ఆయనని వెతికి పొందుకున్నారు తక్కువ మొనదిదక్కోలే ఆయనని ఎంచుకున్నారు అప్పుడు రాజా దెక్కలే రాజుగా చూచారు దగ్గర హృదయ ప్రకారం తిమ్మ మనసు హృదయానుసారంగా ఉన్నవాడు తక్కువ ఈశ్వర అభిషేకం కరే దేవుడు ఆయనని అభిషేకించేది ఈశ్వర అభిషేక్ దేవుడు ఏదో వెనువెంటనే వచ్చి అభిషేకించేటట్టుగా కాదు ఈశ్వర తక్కు పూర్వమరే మొనది కొరిదాయించాడు దేవుడు ముందుగా ఆయనని ఎంచుకొని నిర్ణయించుకొని వేర్పరచుకొని సహోదరుల దృష్టిలో ఆయన చిన్నవాడే గోలియాతు దృష్టిలో ఆయన చిన్నవాడే చిన్నవాడు కావచ్చు మనిషి చూసేటట్టుగా కాదు దేవుడు చూసేది మనుష్య భార దక్కుంది ఈశ్వర విత్తర దక్కుంది అందుకే మనుషులు బాహ్య రూపాన్ని చూసేటప్పుడు దేవు అంతరంగములను చూచేవాడు వాక్యం వింటున్న ఎందరూ రాజవుతారు అనేది నాకు నేను చెప్పలేదు అది రాత్రి అప్పటికర భవిష్యత్తు కోణ భవిష్యత్తు ఏమై తీరుతుందో నేను చెప్పలేను అది రాత్రి తుమ్మమారంగర మధ్య కత్తజన రాజా అయిపారు ఈరోజు రాత్రి వేళ మీ మధ్య కొందరు రాజా అవ్వగలుగుతారు కత్తజన బడ ఆఫీసర్ అయిపారు కొందరు పెద్ద పెద్ద ఆఫీసర్లు అవ్వచ్చు పిల్లమాన సమితి అయిపారు పిల్లల జీవితంలో అక్కడ జరగచ్చు ఇవన్నీ ఎలా జరిగి తీరేది అది రాత్రి ఈ రోజు రాత్రి వేళ చక్కి ఏడేస్తాడు భ్రమణ దేవుని యొక్క కనదృష్టి ఇటువంటి తిరుగుతున్నది అభిషేకం కరువపాయి ఎందరను అభిషేకించేటట్టుగా పాపార్ల మధ్య తండ్రి సమీపమున భాయి మానగర మధ్య తన సహోదరుల సమీపమున దావీదుకు డాకిగిరి అభిషేకం కొలే దావీదుని పిలిచి అభిషేకించిరి అది రాత్రి తమ భుజ పార్లకి ఈరోజు రాత్రి వేళ నీవు తెలుసుకుంటున్నావా ఇదే మన దేవునికి ఉన్న ప్రత్యేకత సమూయేలుతో చెప్పబడుచున్నది సోడరు సాతపోదు 16వ అధ్యాయం 7వ వచనము
అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపము అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఇద్దరు కొయ్యవాడు తమ బుద్ధులకి సమూయేలుకు కొన కొయ్యలే. దేవుడు సమూయేలుతో ఏం చెప్పారు? మనిషిగా మనం ఏం చూస్తాం? శరీరం మనం అందరం చూసేది శరీరం, ముఖము ముఖము తారో ఉచ్చ. ఆయన ఎంత ఎత్తు గలవాడు, ఏడాక దక్కుచ్చు. ఎన్నే కదా మనం చూసేది, ఏడా ఈజరా సమూయేలుకు వచ్చి ఎడ తొమ్మిది ఎక్కువ ఉన్నాయి. కానీ దేవుడు సమూయేలుతో చెప్తున్న మాట నీవు వీటిని చూడొద్దు. కానీ ఎందుకో తన బాయి మన సమితి కూడా మన శరీరం బోళ్ళ వచ్చి మూట వచ్చి తన సహో అన్నయ్యలందరూ కూడా అలాగే ఆరోగ్యం చెందిన వారు, ఎత్తుగా ఉన్నవారు, మంచి అందగాళ్ళు. సేవకేందు దావీదు ఒక సంధినాయి బొల్ల సుందర పిలాక దావీదు అందగాడే కిందు శమానంగా పోని శరీరం అయ్యి. కానీ వారి అన్నయ్య లాగా ఉన్న శరీరము వారికి లేదు. అది రాత్రి ఇవ్వట ఈ రోజు రాత్రి నేను చెప్పొచ్చేది ప్రకారం ఈశ్వరు దక్కి మనుషుల చూసేటట్టుగా కాదు దేవుడు చూసేది. ఈశ్వరు కూడా చక్కి అమరు చక్కిటారు భిన్నం. దేవుని యొక్క కను దృష్టి మన కను దృష్టి చాలా వేరు వేరుగా విడివిడిగా ఉన్నది. ప్రథమ తోరే దావీదుకి ఈశ్వరు అభిషేకం. అలాగ దేవుడు మొదటిసారి అభిషేకించేటట్టుగా మనం చదువుకున్నాం. ఏటా సేమ అమర జీసు కృష్ణకు సమితి అభిషేకం. మన యేసు క్రీస్తు వారిని కూడా ఇదే రీతిగా అభిషేకింపబడ్డది. తన తల్లి కడుపులో యేసుక్రీస్తు వారిని అభిషేకించేటట్టుగా చూస్తున్నాం. లూకాసు వార్త 1:35 అదే మాట రాయబడింది. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ రెండు శక్తుల ద్వారా జరిగి ఉన్నది. ఈశ్వరు శక్తి పవిత్రాత్మ శక్తి దేవుని యొక్క మహాశక్తి పరిశుద్ధాత్మ యొక్క శక్తి సమేది యేసుకు అభిషేకం. అదే రీతిగా యేసుక్రీస్తు వారిని కూడా అభిషేకించింది. దుద్ది తోరే సమూయేలు దుద్ది తోరే దావీదుకు అభిషేకం కొరబట దేకొందు. రెండో మారు దావీదుని అభిషేకించేది మనం చూద్దాం. దుద్ది సమూయేలు దూయిర చారిపదం. రెండో సమూయేలు గ్రంథము 2:4 ఈ వాక్యం ఉడికతమే అండర్లైన్ పోకేవారు. ఈ వాక్యాలన్నీ కూడా మీరు గీత రాసి ఉంచేయాలి బైబిల్లో. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదును పట్టాభిషేకం చేసిరి. జిగుదార మధ్యరే దావీదుకు అవే అభిషేకం కొలబోలేదు కదా. యూదా గోత్రం మధ్యలో దావీదుని ఏం చేశారు? పట్టాభిషేకం చేసిరి. హలో అప్పుడు మానే తమ జాణిచున్నా యూదా లోక మానే జిగుది మానకర మధ్యరే యూదా దేశస్థుల మధ్య అదే అర్థం. యూదా గోత్ర మధ్యరే సే తక్కు దొరికి అభిషేకం కొలే యూదా గోత్రముకు చెందిన వారి మధ్యలో నిలబెట్టి దావీదిని పట్టాభిషేకం చేసిరి. సమస్త దానివా ప్రకారం అంటే వారందరూ తెలిసేటట్టుగా సమది అమర యేసుక్రీస్తుకు అభిషేకం. అలాగే మన యేసుక్రీస్తు వారిని కూడా అభిషేకింపబడాలి. దసరో 38 అపొస్తలక్రియ 10:38 సమది ఈశ్వరుకు అభిషేకం మరి బైబిల్ లెక్క యేసుక్రీస్తు వారిని అభిషేకము చెయ్యబడ్డాది అన్న విషయం చెప్తున్నది. కేవే సత్తవల జీసు పవిత్రాత్మ జీసు డుబన్ పైలా సమర సేట కొట్టిలే. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందేటప్పుడే కదా అది జరిగినది.5:3 పెద్దలందరూ హెబ్రోను రాజు నద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇశ్రాయేలీల వారి మీద రాజగుటకే వారు దావీదునకు పట్టాభిషేకం చేసిరి. దావీదుకు అభిషేకం చేసి మూడోసారి దావీదుకు అభిషేకం చేసేది. ఇశ్రాయేల్ లోకమానంగర సమస్తంగర మధ్య ఇశ్రాయేల్ ప్రజల సమస్త సమస్తముల మధ్య దావీదు అభిషేకించేటట్టుగా తీరి త్వర దావీదుకు ఈశ్వర అభిషేకం కొరాలి. మూడు సార్లు దావీదుని అభిషేకించబడుచున్నది. ఏమిటి జీసు కృష్ణకు అభిషేకం కొరాలి. అలాగే యేసుక్రీస్తు వారిని కూడా అభిషేకించారు. పునరుద్ధానం పాయినప్పుడు అభిషేకం పాయించు. యేసుక్రీస్తు వారు పునరుద్ధానం పొందేటప్పుడు అభిషేకం పొందిరి. 45 గీత సంగీత 7:18 45 కీర్తన 7 అదే మాట చెప్తున్నది. కొయ్యవారి అర్థం అయితే ఇవన్నీ నేను చెప్పొచ్చిన సారాంశం ఏమనగా దావీదుకు ఈశ్వర అభిషేకం కొరుచుంది. దావీదుని దేవుడు అభిషేకించిరి. గొట్టే త్వర నహి ఒకసారి కాదు దీని త్వర తక్కు ఈశ్వర అభిషేకం కొరుచుంది. మూడు సార్లు దేవుడు ఆయన అభిషేకించిరి. కోణపై ఎందు నిమిత్తము ఇలా కూడా జూతో
గొట్టి బాపాయక ఆయే ఒక యుద్ధము జరుగుట కొరకు ఈశ్వర తక అభిషేక కొరు దైచంది దేవుడు దావీదుని అభిషేకించేటట్టుగా చూస్తున్నాం నేను దేకో ఈ దావీదు యుద్ధ కొరు అభిషేక ఆమె జీవా ఇక దావీదు తన జీవితంలో యుద్ధం చేసే విషయాన్ని మనం చూసుకుందాం దబరే దకో ఆ ప్రథమ సమూయేలు 17 అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 17 అధ్యాయము 24 పడందు 24వ వచనం చదవండి ఇశ్రాయేల్ ప్రజలు వారిని చూచేటప్పుడు పారిపోయిరి అనుమానకు సదావళ యుద్ధం వచ్చి అందుకే ఒక విషయం తెలుసుకో క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనకు ఎల్లప్పుడూ యుద్ధం ఉంది కెతజల దానిచంది పోలి మూని దానినంది ఎందరికి అది తెలుసో లేదో తెలియట్లేదు కెతజల యుద్ధరే కొడుకరే విజయ లాభ కొరుచుంది కొందరైతే ఆ ఆత్మిక యుద్ధములో గెలుపుని సంపాదించుకుంటున్నారు యుద్ధ నోతి వర సమయం నాయి అంటే యుద్ధము లేని ఒక సమయం క్రైస్తవులలో లేదు సదావళ అనుమానకు యుద్ధం పోవచ్చు ఎల్లప్పుడూ మనకి యుద్ధం ఉన్నది ఆమె యుద్ధ కరువట సైతాన సైతం అమర యుద్ధం అయితే మన యుద్ధము మనుషులతో కాదు గాని సాతానితోనే సదావళ అమర యుద్ధం జయించింది ఎల్లప్పుడూ మనకి యుద్ధం ఉంటున్నది కథజల జాడుతుంది బలి మో జానినంది అందరికి విషయం తెలుసో లేదో నాకు తెలియట్లేదు అది రాత్రి యుద్ధం వచ్చి బలి బైబిల్ కోవుచుంది అందుకే బైబిల్ స్పష్టంగా చెప్తున్నది క్రైస్తవులకు దేవుని బిడ్డలకు ఎల్లప్పుడూ యుద్ధం ఉంది అదే న్యాయాధిపతుల పుస్తకం విచారకర్తల పుస్తకం న్యాయాధిపతుల పుస్తకము పాంచవ అధ్యాయం ఐదో అధ్యాయము తరోట్ర పద దేకొందు 18వ వచనం చదవండి విచారకర్త పాంచరోట్రు జెబూలూనీలు మరణ భయం లేక ప్రాణములు స్వీకరించుకునేము నఫ్తాలీల భూమి మెట్టల మీద ప్రాణమందరి రాజు వచ్చి యుద్ధము చేసిరి బస్ నఫ్తాలి యుద్ధ క్షేత్రరే వచ్చి బోలి కోవుచంది నఫ్తాలి యుద్ధ క్షేత్రరే ఉచ్చ స్థానం ఉంపోరే నఫ్తాలి ఏం రాసింది అసలు చదువమ్మా నఫ్తాలి నఫ్తాలీలు భూమి మెట్ల మీద ప్రాణము తృణీకరించిరి రాజులు వచ్చి యుద్ధము చేసిరి చూసారా నఫ్తాలీలు యుద్ధం చేసిరి నఫ్తాలి భూమి మెట్టలను ఠియాయిచంది నఫ్తాలి భూమి మెట్టల మీద నిలబడి ఉన్నారు అరే నఫ్తాలి విషయం కోవుచంది అక్కడ నఫ్తాలి గురించి చెప్పబడుచున్నది నఫ్తాలి కోటి ఠియాయిచంది ఆ నఫ్తాలి ఎక్కడ నిలబడి ఉన్నాడు యుద్ధక్షేత్ర ఠియాయిచంది భూమి యుద్ధము చేసే భూమి మీద నిలబడి ఉన్నాడు ఉన్నారా నఫ్తాలికి సదావేళ కోటి వచ్చింది అయితే నఫ్తాలి ఎల్లప్పుడు ఎక్కడున్నాడు యుద్ధక్షేత్ర వచ్చి యుద్ధము చేసే భూమిలో ఉన్నాడు ఆమె సమస్త వచ్చి యుద్ధక్షేత్ర ఠియాయిచి అలాగైతే మనమందరం కూడా అదే యుద్ధము చేసే చోట్లనే నిలబడి ఉన్నది ఎఫెసి పుస్తక 6:12 ఎఫెసి పత్రిక 6:12 ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము అక్కడ చదివిన వాక్యాంశాలలో మనం ఎలా నిలబడుతున్నామన్నది రాసింది చూసారా చారిట స్థానరే అమరకు యుద్ధం నాలుగు చోట్ల మనకి యుద్ధాలు జరుగుతున్నాయి ఉందా చూసారా నాలుగు ఉన్నాయా ఆధిపత్యం అధికారము కర్తాపణ విరుద్ధరే అంధకార అధిపతి సైతం ఆకాశ మండల దుష్టాత్మ సేన చూసారా నాలుగు విషయాలు ఒకసారి చదవండి ఒకటి ప్రధానులతో రెండోది అంధకార శక్తులు మూడు దురాత్మల సమూహం ఇంకోటి చెప్పలేదు ప్రధానులతోనూ
ప్రధానులతోను అధికారులతోను అంధకార సంబంధ దురాత్మ సైన్యంతోను అక్కడ చారిట డివిజన్ విషయం లెక్క అక్కడ నాలుగు నాలుగు రీతిగా రాయబడి ఉంది. ఒకసారి కూడా మీరు తలకలి చదవండి, నేను చూస్తాను చెప్తాను. మనము పోరాడున్నది శరీరంతో కాదు గాని ప్రధానులతోను. ఒకటి ప్రధాని, నిలబడి ఉండండి, నేను చెప్తానండి. ఒకటి ప్రధాని, రెండు అధికారులతోను, రెండు అధికారి ప్రస్తుత సంబంధం లోకనాథులతోను, లోకనాథులతోని, మూడు నాలుగు ఆకాశ మండలములు దురాత్మ సేన. ఇన్ని ఒడియారు చదవడం వినండి. ఆధిపత్య విరుద్ధరే, దుర్ధర కర్తాపణ విరుద్ధరే, అంధకార జగత్తర అధిపతి విరుద్ధరే, ఆకాశ మండల దుష్టాత్మ సేన విరుద్ధర యుద్ధం. చూసారా, ఇలాగ నాలుగు నాలుగు విషయాలతో మనకి యుద్ధం. అబ్బాయి విశ్వాసి మన సదాబల దూతకేతర టీఆ ఇచ్చారు. అలాగైతే దేవుని బిడ్డలు ప్రతి సమయము యుద్ధము చేసే భూమిలో నిలబడి ఉన్నారు. ఎంత జాడిచండి బలి మో జాడినంది. ఎందరు దేవుని బిడ్డలకి మర్మము తెలుసో లేదో నాకు తెలియట్లేదు. సతిపై అప్పుడు మన సమస్త దూతకేతర టీఆ ఇచ్చింది. అందుకే ఈరోజు తెలుసుకో, నీవు ఈరోజు నిలబడి ఉన్నది యుద్ధం చేసే భూమిలో. అదే బైబిల్ కోడ కోచ్చింది. అందుకే బైబిల్ ఏం చెప్తున్నది, గీత సంగీత 78:40 కీర్తనలు 78:9 వచనము. సెటి లెక్క దాయించుకుంటే పదంతో ఎఫ్రాయిము గురించి చెప్పబడిన మాట మీరు చూడండి. 78 గీత సంగీత 78 కీర్తన 9 వచనం. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలంలో వెనకకు తిరిగిపోయారు. హలో ప్రైజ్లో చూసారా, చదివినప్పుడు ఏమైనా అర్థమైందా? అంటే ఎఫ్రాయిములో ఉన్న సంతతులు సర్వ అస్త్రాలతో ఉండి సమస్త అస్త్ర పిందించింది. వారి సర్వాంగ అస్త్రాలు వేసుకున్నారు. ఇలాంటి సర్వాంగ అస్త్రాలు యుద్ధాని కొరకు వేసుకొని ఏం చేసిరి? సంగ్రామ దినమర పొచ్చుకోవాలి. యుద్ధం వచ్చిన సమయంలో వెనక్కైపోయి వెళ్ళిపోయిరు. హలో ఉన్నారా? ఆ సమస్త లోకం వారు యుద్ధం చేయడానికిన్న ఆ సర్వాంగ కవచం ధరించుకొని సిద్ధముగా ఉన్నారు. సభ ప్రకారం యుద్ధాస్త్రం బిందించింది. సకల యుద్ధ అస్త్రాలు వేసుకున్నారు. యుద్ధ అశుభ సమర సేమనే పొచ్చుకుంది. యుద్ధం వచ్చేటప్పుడు ఇలాందరు వెనక్కైపోయి సంగ్రామ దినమర సేమన యుద్ధ కొర్రాంది. యుద్ధం వచ్చే సమయంలో యుద్ధం చేసుకోవాలి. భౌత లోకమైన సిబిది అయితే క్రిస్టియన్ లోకమైన చాలా మంది క్రైస్తవులు దేవుని బిడ్డలు కూడా ఇదే చేసేది. ఈ సరంగర పిల్ల మానే దేవుని యొక్క పిల్లలుగా ఉండి చాలా మంది యుద్ధం చెయ్యట్లేదు. నీవు సాతాను వ్యతిరేకంగా యుద్ధం చేసుకో. రోగ విరుద్ధంగా ఫైటింగ్ కరో. నీ లోక వ్యతిరేకంగా రోగము వ్యతిరేకంగా యుద్ధం చేసుకో. సమస్య విరుద్ధంగా యుద్ధం కరో. నీ సమస్యల వ్యతిరేకంగా యుద్ధం చేసుకో. తుమకాంగి యుద్ధ కొరనా ఉంది. ఎందుకు యుద్ధం చేయట్లేదు? రోగాశుభమైన ప్రార్థన బైబిల్ పొడి. రోగం వచ్చేటప్పుడు ప్రార్థన ఉండదు, బైబిల్ చదవడం ఉండదు, వాక్య ధ్యానం ఉండదు. సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన ఉండదు, ఆరాధన ఉండదు, దేవునికి మహిమపరిచేది ఉండదు. విశ్వాసి మన యుద్ధ కొరన ఉంది. ఈ కాలంలో ఉన్న సేవకులు కూడా యుద్ధం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు యుద్ధ కొరన ఉంది. పాస్టర్లు సేవకులు విశ్వాసులు కూడా యుద్ధం చేయట్లే. కాంగ్రెస్ యుద్ధ కొరన ఉంది. ఎందుకు యుద్ధం చేయట్లే? సేమాన సభ సైలెంట్ రోజు ఇచ్చింది. వారు అన్ని సమయంలో నోరు మూసుకొని కూర్చుంటారు. బైబిల్ కోడ కూర్చుంది. బైబిల్ ఏం చెప్తున్నది? విచారకర్తార పుస్తకం న్యాయాధిపతులకు చెప్పే ఒక మాట మీరు చూసుకోవాలి. కాబట్టి నీవు ఎవడు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి ఇలాది బస్ ఇది పొడి వాక్యం దక్కుతుంది. చదివిన మాట ఏమైనా మీకు అర్థమైందా? భయాతో ఓ కంబిదో.
సర్వాంగ కవచాలను ధరించుకున్నారు యుద్ధ శివసమరి కోడుకోలే యుద్ధం వచ్చేటప్పుడు ఏం చేసుకున్నారు భయము వణుకొచ్చి దడ వచ్చేసి వెళ్ళిపోయి భయో భీరు భీరు భయము ఉండబట్టి వారిని ఏం చేసేసారు వెళ్ళిపోమని చెప్పేశారు పొచ్చక దాబోలు కావచ్చు నేను వెనక్కి పోమని చెప్పారు చెత్తబడ బౌద్ధ లోకమైన పొచ్చకోవాలని అలాగా 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు ఆవురు కావచ్చుంది ఇంకా చెప్పేది ఈ దశధర లోక మార్గం దొరికి కొలే ఈ 10,000 మంది వ్యక్తులను పట్టుకుని వెళ్ళారు చెత్తబడే ఏ మార్గం మధ్యరు అప్పుడు వీరి మధ్యలో నుంచి హింస లోక మార్గం మాత్రం ఒక యుద్ధ కరాపని కేవలం 300 మాత్రమే తీసుకువెళ్ళకొని యుద్ధం చేసుకొని తిరిగి వచ్చింది బాకలగా సభ కొరకు పోడాలని మేతాలందరూ వెనక్కి ఇంటికి వెళ్ళిపోయారు తమమానగర మందిరే సమితి యాకనేగలము మీలో కూడా చాలా మందిలో ఇంతే సమస్య వస్తే ఫైటింగ్ కొరువని సమస్యలు వస్తే యుద్ధం అంటూ ఉండదు ప్రార్థన కొరువని ప్రార్థన అంటూ ఉండదు ఉపవాసం కొరువని ఉపవాసం చేయురు అబరా ఆయుధో ప్రార్థన ఉపవాసం అయ్యో నీకున్న అస్త్రాలే ప్రార్థనయు ఉపవాసము వాక్యం దానితో కలిపి వాక్య ధ్యానం ఏడాక తుమరవ అస్త్ర శస్త్రం ఇదే నీకున్న అస్త్రము శస్త్రము అరే ఎపిసి పుస్తక 6 అధ్యాయం ఎపిసి పత్రిక 6 అధ్యాయములో శాస్త్ర ప్రకారం అస్త్ర శస్త్ర విషయం లెక్క చేయించండి 7 విధములున్న అస్త్ర శస్త్రాల గురించి రాయబడి ఉన్నది ముందరే వచ్చి తల మీద ఉన్నది ఛాతీరే వచ్చి రొమ్ము మీద ఉన్నది అరే పాదరే వచ్చి కాళ్ళకు ఉన్నాయి కాతరే వచ్చి చేతిలో ఉన్నాయి ధాన మాత్రం వచ్చి ఎడం చేతిలో కుడి చేతిలో ఉన్నాయి సబ ఆయుధం అన్ని ముందుకు ముందున అన్ని ఆయుధ సర్వాంగ కవచం ముందు గాని వెనక్కి మాత్రం సర్వాంగ కవచం లేదు ఇస్రాయల్ ప్రజల మధ్య చాలా మంది పరిగెట్టిపోయి గోలియాతు టీఐ ఇచ్చింది గోలియాతు నిలబడి ఉన్నాడు గోలియాతు టీఐకి కొడకొరితే ముఖాముల కొరుచుంది గోలియాతు నిలబడి సవాలు విసురుతున్నాడు మోర సంగర యుద్ధకు రూపకే వచ్చికి నాతో యుద్ధం చేయడానికి ఎవడైనా ఉన్నాడా ఏమిటి కొయ్య సమయ సమస్త లోకమైన డోరికిరి పొడగలని అలా చెప్పేటప్పుడు ఇస్రాయల్ ప్రజల్లో ఉన్న వాళ్ళందరూ భయపడిది సౌలు పొలల సౌలు కూడా భయపడ్డాడు ఇస్రాయల్ మధ్యరసే చాలా ఉచ్చతిమ వ్యక్తి ఇస్రాయలీల మధ్యలో చాలా ఎత్తుగల వాడే సౌలు శబదియాక ప్రథమ సభలు 9 అధ్యాయాలు లెక్క దాయించి మొదటి సభ్యుల గ్రంథం 9 అధ్యాయంలో అదే చెప్తున్నది ఏ లోకం ఏమే కొడుకొని కిచ్చుకొని పర్లేను ఎవరు కూడా నిలబడలేకపోయి తమే పొడి వాక్య కాసుచ్చు మనం చదివిన వాక్యంలోకి తిరిగి వస్తున్నాం సేట సభ సుడికి ఇస్రాయల్ సమస్త లోకమైన భయకొరి అన్ని వినేటప్పుడు ఇస్రాయల్ ప్రజలు భయపడి పారిపోయి ఏదో ప్రథమ సమయంలో మొదటి సమూహాల గ్రంథము 24వ వచనం అధ్యాయంలో రాయబడి ఉంది ఏ విషయం తమ దేఖ ఈ విషయం మీరు చూసుకోవాలి సభ డోర్లే వారందరూ భయపడి దావీదు కొనుకొచ్చుంది కానీ దావీదు ఏం చెప్తున్నాడు 32 పడుంది దాని 32వ వచనం చదవండి చెప్పిన మాట మీరు చూసారా ఈ 17వ అధ్యాయం తమ కులికి రొక్క 17వ అధ్యాయాన్ని మీరు తెరిచించండి అది తమ బైబిల్ పొడవ బోందు కొరిపోయి బైబిల్ తెరిచి మూసి వేసుకూడదు తమ కులికి రొక్కను బైబిల్ తెరిచే ఉంచాలి దావీదు కోవిట దేకందు ఇక్కడ దావీదు చెప్పిన మాట మీరు చూడండి కోణ కూర్చుంది ఏమని చెప్తున్నాడు నిరాశ చెందొద్దు ఒడియారవా తెలుగు టీకా పోడో 17వ అధ్యాయం 32వ వచనం అంకుల్ ఇప్పుడే నా మీటింగ్
అన్నే సమూయేలు 15:17 32 సమూయేలు 17:32 వాక్యం అది చూడండి నీ మనసు ఏంటి నీ మనసు ఎవరి మనసు కృంగ నిమిత్తము చూడండి దావీదు కొయ్యాడు చూడు దావీదు చెప్పిన మాట మీరు చూడండి ఆయన సమస్య లోకం దొరికిని పొలగాయించింది అందరి మనుషులు భయపడి పారిపోతున్నారు సేవలు నుచ్చుకు రోజాయిచ్చి మీరు దాగొని ఉన్నారు సేవ దావీదు కోవుచుంది అయితే దావీదు చెప్పేది గోలియాతు ద్వారా తుమ్మమానంగర మనో నిరాశను గోలియాతు ద్వారా మీ మనసులు ఏం కాకూడదు నిరాశ చెందకూడదు సర్వాంగ కవచములో ఉన్న వారందరూ కూడా పారిపోయేటప్పుడు పిరికి వాళ్ళుగా భయపడిపోయారు సేవల డొరివేర కారణం వారందరూ భయపడడానికి కారణము ప్రథమ సమూయేలు 17:4 మొదటి సమూయేలు 17:4 దండులో నుండి బయలుదేరుచుండెను అతడు 6 మూళ్ళ జానెడు ఎత్తు మనిషి అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను అమ్మా నిలబడండి ఒక్క నిమిషం తారతో ముండరే శిరస్త్రాణం వచ్చి కూర్చోంది ఆయన తల మీద రాగ శిరస్త్రాణం ఉన్నదని చెప్తున్నది తారో కెత కేజీ వచ్చి బోలుతుమ జానుచో అది ఎన్ని కిలోలు మీకు తెలుసా చారి కేజీ వద్ద 4.5 కిలోలు తల మీద ఉన్న శిరస్త్రాణం తొమ్మిది పాంచ పదపడందు 5వ వచనం చదవండి అతడి యుద్ధ కవచము ధరించుకొని ఉండెను కవచం 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 చూసారా తుమ స్పీడ్ కి జీవాలి మెల్ల మెల్ల చదవండి కవచం రెండోది ఆ దుద్దిరే సడు వచ్చి తార కవచం వచ్చి తార మన చాతిర బాధి మాట ఆయన రొమ్మున ఉన్న కవచము ఒన్నీ ఆసాన్ని అని చెప్తే అల్లె కడలకి పడుతుంది నిన్న పాంచ పదో మెల్ల మెల్ల పదం టొప్పి ఎత్తుల తప్పరే ఆయన రొమ్మున ఉన్నది తార చాతిర బాంది మాట కమ్సకమ్ 88 కేజీ ఆయన రొమ్మున ఉన్న ఆ కవచం ఎంత తెలుసా 88 కిలోలు తార పాదరతి చప్పలు ఆయన కాళ్ళకున్న జోళ్ళు 9 కేజీ 9 కిలోలు తార కాందర పిత్తలతో మాట 9 కేజీ ఆయన భుజం మీద ఉన్న ఢాలు 9 కిలోలు ధర బొర్చ కుందం కుందం తర్వాత ఒడి తెలుగు చదవండి చదవండి వేలు వేలు ఆరా బాకి ఆరు ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది మరియు అతని కాళ్ళకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి రాగి బల్లెము 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 చాలు చాలు బల్యము ధరో బొర్చ వచ్చి 10.5 కేజీ బల్యము 10.5 కిలోలు బల్యము 10.5 కిలోలు ఒక నిమిషం ఆయన చేతిలో ఒక ఖడ్గం ఉంది అదే కోటి లెక్క దాయిచ్చింది అది ఎక్కడంటే చూడండి తర్వాత 17:51 వచనం చారి కేజీ వద్దా ఆయన ఖడ్గము బర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీన్ మీద నిల్చండి వాని కత్తి వారా దూచి చాలు చాలు కత్తి ఖడ్గము కత్తి 4.5 కేజీ ఇంచుమించు 4.5 కిలోలు
తప్పర పూడి తర ఇంటికి వస్తుంది కోటి దాని తర్వాత రండి అది సాత్త పదం 17వ అధ్యాయం 7వ వచనం అతని ఈటే నేతగాని దోనె అంత పెద్దది ఈటే ఈటే ఆ ఈటే 600 తులముల ఇనుము చదవమ్మా చదవమ్మ తర్వాత అతని ఈటే 600 తులముల ఎత్తు ఇనుము గలది ఒక్కడు డాలు మోయిచు అతని అతని ముందర డాలు డాలము డాలు డాలు చెడ వచ్చి 13.5 కేజీ 13.5 కిలోలు డాలు హలో ఉన్నారా డాలు బావ అమ్మ నీ మిండాండిరికి టోటల్ ఎంత కేజీ వచ్చి దాడుచానా సుమారు అన్ని కలిపితే ఎన్ని కిలోలు సే సబ్బు తార అస్త్ర సబ్బు అస్త్ర శస్త్ర సబ్బు మిసికిరి సోయా 44 కేజీ ఆయన సర్వాంగ కవచం మొత్తము లెక్క బరుగు 144 కిలోలు ఎత్తుకి కేజీంటివా జీన్స 144 కిలోలున్న సరుకు వేసుకున్నాడు సేడ దొరే సేడ పిందుచంది సై ఇయన్నీ ధరించుకున్నాడు ఆయన ఏడియాడు ఏట దేక్కిన సమిరేక సేమాన సమస్త దొర్జాయిచంది ఇది చూసేటప్పుడే సకల ఇశ్రాయేలు ప్రజలు భయపడిపోయినది సోయ 40 కేజీ చో 44 సోయ 44 కేజీ వజన్ తివా అస్త్ర శస్త్ర పిందివా లోకకు కేత వజన్ తిబు అలాగైతే 144 కిలోలు బరువు కలిగిన సర్వాంగ కవచం ధరించిన మనిషి ఎన్ని కిలోలు ఉంటాడు చెడా దెక్కల సమరేక తకు డోడర్ లాగలే ఇది చూచేటప్పుడు వాళ్ళకి భయం అనిపించింది ఇశ్రాయేల్ లోకమన సమస్త డొరిగలని సకల ఇశ్రాయేల్ ప్రజలు భయపడిపోయిరు సమ తప్పర కొడుకుడు దావీదు డొరిగల దావీదు డొర్నండి సౌలు డొరిగల సౌలు భయపడ్డాడు దావీదు మాత్రం డొర్నండి దావీదు ఒక్కడే భయపడకుండా ఉన్నాడు దావీదు కోవుచంది దావీదు చెప్పేది తుమర హృదయ కేవలం నిరాశ నోహో నీ హృదయం ఎప్పుడు కూడా కలవరపడకూడదు ఏమంది దావీదు కొనివారు కారణం ఇలా దావీదు చేయడానికి ఉన్న కారణము దావీదు హృదయం మీద విశ్వాసం వచ్చి దావీదు హృదయములో గొప్ప విశ్వాసం ఉండబట్టి చెడ తుమ ధ్యానం అప్పయలే అది తెలుసుకోవాలంటే తర దేకందు ఇటు లెక్క చేసి ప్రథమ సమూహాల 33, 34, 35 పడందు మొదటి సమయం గ్రంథం 17వ అధ్యాయం 33, 34, 35 చదవండి ఈ ఫిలిస్తీన్ని ఎదుర్కొని వానితో పోరాడుటకు నీకు బలము చాలదు నీవు బాలుడవు వాడు వాడు బాల్యం నుండి యుద్ధ అభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను మీ దాసుడనైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహములను ఎలుగు బంటులను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రె పిల్లని విడిపించి తిని అది నా మీదకు రాగా దాని గడ్డమును పట్టుకొని దానిని కొట్టి చంపి తిని దావీదు కొయ్యబడి దావీదు చెప్పిన మాట మీరు చూసారా దావీదు సవులు కొనుకోవచ్చుంది సవులు ఏం చెప్తున్నాడు ఏ సవులు కొవచ్చుంది తుమే చోట బాలకు సవులు చెప్తున్నది నీవు చిన్న కుర్రోడివే యవనస్తుడివే నేను జరిపడతారు దావీదు కొవచ్చుంది దావీదు చెప్పేది మూజివి నేను వెళ్తా శతమణి సౌలు కొడుకు వచ్చింది దావికి దేకిగిరి అప్పుడు సౌలు ఏం చెప్తున్నాడు తుమకడ చోట పిల్ల జువ నీవు ఒక చిన్న పిల్లడివే యవనస్తుడివే నువ్వు ద్వారా పారినాంది నా ద్వారానే జరగట్లేదు సమస్త ఇస్రాయల్ లోక మానగర మధ్యరే మరో ఉచ్చంతిమ వ్యక్తి సౌలుగా నేను ఇస్రాయలీల మధ్య ఎత్తైన వాడిని కానీ తుమే కొట్టే జువ కొట్టు కానీ నీవు ఒక చిన్న కుర్రాడి మాత్రమే తుమ ద్వారా ఏ పరివానయ్య నీ ద్వారా జరగదు చెత్తవాళ్ళ సహ దావీదు కోవుచుంది అప్పుడు దావీదు చెప్పేది సమిది నై ఆగ్యా అర కాదయ్య గారు మూ బోనర సమీర కొట్టే దిన కొట్టే సింహ కొట్టే దిన కొట్టే బాలు అసలా నేను అడవిలో ఉన్నప్పుడు ఒక సింహము ఎలుగు బండి వచ్చింది మేసకు దొరికిరుకోలే నా గొర్రెను అవేం చేసుకుంది తోలుకు తీసుకుపోయింది కొనుకోలే నేనేం చేశానంటే సింహకి చిరిగలే నేను ఆ సింహాన్ని చింపేశాను బాలుకు చిరిగలే ఆ ఎలుగు బండిని చింపేశాను శక్తి అభావి మోటారే వచ్చి ఆ శక్తి ఇప్పుడు కూడా నాలో ఉంది ఈ గోలియాతుకి ఇచ్చినాయి
ఈ గోలియాతు నా ముందు ఏమీ కాదు అది రాత్రి కొయ్యవర అర్థం ఈ రోజు రాత్రి నేను చెప్పొచ్చేది వాక్యం సునిబా భాయి భౌణి మానే వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ దావీదు యుద్ధ జిద్దివారు కారణం దావీదు యుద్ధాన్ని గెలిచిన కారణము అంగర హృదయమిత్ర కూడా విశ్వాసతిల తన హృదయములో ఒక గొప్ప విశ్వాసం ఉండిరి గోడపై గోడపై తన విశ్వాసం ఏమని తన విశ్వాసము సింహకు బాలుకు మారి బా విశ్వాసం సింహాన్ని ఎలుగు బండిని చంపేసి కోని ఉన్న విశ్వాసం ఈశ్వర మన సంగరతిలే అప్పుడు నాతో ఉన్న దేవుడు ఆ ఈశ్వర ఈ గోలియాతుకు మారి బాప శక్తిమంత దేవు మన విశ్వాసం ఇప్పుడు కూడా ఆ దేవుడే నాతో ఉండి ఈ గోలియాతుని చంపడానికి శక్తి ఇచ్చిన వాడు ఆ దేవుడే సమది దారి హృదయ విశ్వాసం అలాగా దావీదు హృదయంలో ఉన్న విశ్వాసం ఏ కొత్త కొయ్యవా సమరే సౌలు కొణ కొలే ఈ మాట చెప్పేటప్పుడు సౌలు ఏం చేశాడు తార 17వ అధ్యాయంలో 38 39 పడుంది 38 39 వచనం చదవండి కత్తి పట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకొని వలసిన తర్వాత దావీదు తన జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి వస్త్రం ధరించుకోలేదు ఇప్పుడు యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు యుద్ధానికి కలిగిన వస్త్రం ఎప్పుడు కూడా దావీదు వేసుకోలే దావీదు కబేబి తన జీవన యుద్ధ వస్త్రం కబేబి పిందినాంది దావీదు తన జీవితంలో ఏనాడు కూడా యుద్ధం చేసే వస్త్రాలు వేసుకోలే సే ఏమే సబులు దేవుచండి వస్త్రం కూడా సబుదు దావీదుకి దలే ఇప్పుడు షౌలు ఏం చేశాడంటే ఆయనకి కలిగిన వస్త్రములు అన్ని కూడా దావీదుకి ఇచ్చాడు దావీదు ఎలాసే సబు ఇస్రాయల్ లోక మార్గర మధ్యన ఉచ్చతి బాబెత్తి సౌలు సౌలు సమస్త లోక మార్గర మధ్యన ఉచ్చతి బాబెత్తి సౌలు ఇస్రాయలీల మధ్య చాలా ఎత్తు కలిగిన వాడు దావీదు చోట మనసు అలా అయితే దావీదు చిన్న కుర్రవాడు చాలా చిన్నవాడు సౌలు వస్త్రం చెక్కామే పిందికి రిక్కమిది యుద్ధం కరిపారు అలాగైతే ఆలోచించండి ఎత్తైన వాడి యొక్క వస్త్రము సౌలు గారి యొక్క వస్త్రము ఈ చిన్న కుర్రోడు వేస్తే ఎలా ఉంటది అభిషేక తిబాలక అభిషేక నోతి బాలక మనకర యుద్ధం ఒకట అభిషేకం ఉన్నవాడు అభిషేకం లేనివాడు మధ్య ఉన్న యుద్ధమే దావీదుకి అభిషేకం వచ్చే దావీదుకి అభిషేకం ఉంది దావీదుకి విశ్వాసం లాగించే దావీదులో విశ్వాసం ఉంది దావీదు హృదయం ఇద్దరు విశ్వాసన పరిగుర్రా వచ్చి దావీదు విశ్వాసములో నిండిన వాడే సౌలుకి ఏటకిచ్చినాయి సౌలుకి ఏమీ లేవు సౌలు దావీదు కోచి సౌలు దావీదుకి చెప్పేది దావీదు సౌలుకు కోయలే ఆగ్యా దావీదు చెప్పేది అయ్యా ఎడము చోట బలర కబేబి పిందినంది నా చిరిపితనములో నుంచి నేను ఇలాంటి వస్త్రాలు ఎప్పుడు ధరించుకోలేదు ఏ వస్త్ర పిందికి యుద్ధ కురవైపు పోతే జోనాయి ఈ వస్త్రాలు ధరించుకొని నేను యుద్ధం చేయలేను అప్పుడు ఈడ ఆతర్ రొక్కితా బోలి కోయలే మీ చేతిలోనే ఉంచండి ఇలా దావీదు ఆయుధ కోణం అలాగైతే దావీదు చేతిలో ఉన్న అస్త్రాలు ఏమిటి తన 40 పద పడుంది దాని 40 వచనం చదవండి దావీదు చేతిలో ఉన్న అస్త్రాలు ఆయుధాలు ఏమిటి ఐదు రాళ్ళు జూలీ వచ్చి ఒక ఒడిసి అది తప్ప ఇంకా ఏవి కూడా దావీదు చేతిలో లేదు ఏడ దొరికి యుద్ధ క్షేత్రం జావుచి ఇది అట్టుకొనే యుద్ధం చేయడానికి దావీదు బయలుదేరాడు చది జీవ సమయం గోలియాత్ కొవ్వు దేకొందు అక్కడ యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు గోలియాత్ పలికిన మాట మీరు చూడండి 42 దేకొందు 42 వచనం అతన్ని ధృవీకరించాడు
ఏంటి రాయబడి వాక్యము దావీదుకు చూసి గోలియాతు కొనకొచ్చాడు తుత్త జ్ఞానకొలే దావీదును చూచి గోలియాతు తృణీకరించుకున్నాడు తుత్త జ్ఞానకొలే కొనకొలే నిందాకొలే అంటే తృణీకరించుకుని దూషించాడు ఇది దుద్య పదం తర 33 దకొందు ఇక దాని 33వ వచనం చూడండి 43 క్షమించాలి 43వ వచనం 43 అమ్మా నేను ఈ 43వ వాక్యం చదవని చెప్తే వింటారు 43వ వాక్యం చదవడానికి చెప్తే 43వ వాక్యం చదవండి మీరు మొత్తం చదవకూడదండి మెల్లి ఎన్నిసార్లు చెప్తే మీరు అదే చేసుకున్నాం 43వ వాక్యం మాత్రం 43 సెట్ లెక్క దాయిచ్చింది వాక్యం దక్కుందు 43వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి దేవత పేరు వారి దేవతల పేరు పెట్టుకొని దావీదుని శపించాడు ఈ దేవదర నామ కొయ్య సమస్త డోరిబో ఈ దేవత పేరు వింటేనే అందరూ భయపడతారు ప్రథమ రాజావళి 19 దూయిపదరి మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం చదవద్దు 30 కోచి నేను చెప్పుకెళ్తున్నాను చదవకలేదు సరే కొన ఇజబెలు అక్కడ యజిబెలు తగ్గర దేవదార నామ గోయికి ఓపి శాబదలే ఆమె ఏం చేసిందంటే ఆమె దేవత పేరు పలికి శాపాన్ని పలికించింది చెత్తబడ ఏలియో గారు భయకొరి దవిడి పొలం అప్పుడు దేవుని యొక్క సేవకు ఏలియా భయపడి పారిపోయాడు కోటి గల మరుభూమి దాయికి మరియాపై చాంది అరణ్యములోకి వెళ్లి చనిపోయడానికి వెళ్ళాడు తన 18వ అధ్యాయం 18వ అధ్యాయమున ఈశ్వరంగా యుద్ధ కొరి ఏలియా దేవుని కొరకు నిలబడి యుద్ధం చేసి పోరాడిన ఏలియా ఏవే దేవదర నామ సుణియాసమర డోరిగల ఒక విజయ అన్య దేవత యొక్క పేరును విని మాట వినేసరికి భయపడిపోయాడు ఏ నామరే అక్క ఏవే దావీదుకు ఉపశామ దయచింది ఇదే పేరుతోనే దావీదుని కూడా శపించింది దేవత పేరును పలికి గోలియాతు శాపమాటము శాపం గల మాట చెప్పినాడు భయపడలే ఏ కొసాగా తక్కువ కూడా నిందాకోలే మొదటి ఆయనని ఏం చేశాడంటే తృణీకరించాడు తంగర దేవదార నామరే ఓబిశామ దయచండి దేవత పేరున శపించాడు చారి తీని విషయం తన 44వ వాక్యం పడుంది మూడోదిగా 44వ వచనం చదవండి మాంసము ఆకాశం పక్కికి దేవ నీ నీ మాంసములను నేనెవరికి ఆకాశములున్న పక్షులకు జీవులకు ఇచ్చేస్తానని చెప్తున్నాడు గోలియాతు కొయ్యబట్ట పదాలు మీద ఎక్కి మరి గోలియాతు చెప్పిన పదాలు మీరు చూచారా దావీదు గాత్ర కోణం వచ్చి దావీదు చేతిలో అస్త్రముగా ఏముంది అంచటి పత్రం 5 రాళ్ళు ఆ చొట్టుని వచ్చి ఒక ఒడిసి చాడచోడు ఎవరికి ఇచ్చినాయి ఇంకేవి ఆయన చేతిలో లేవు బట్టులు యాక వచ్చి మేరకు ఇచ్చినాయి ఒడిసి తప్ప రాళ్ళు తప్ప ఇంకేం లేవు ఏడా దేకలేసా మేరీ
ఇది చూసేటప్పుడు దావీదు దావీదు దేక్కికిరి గోలియాతు అభిషామ తెలుచుంది. దావీదును చూచి గోలియాతు శపింపిన మాట చెప్పింది, నిందా కొరిచింది. ముందు తృణీకరిస్తున్నాడు. తమ కూడా చోట పిల్ల కోడకొరపోయేస్తున్నారు. ఒక చిన్న కుర్రవాడివి, ఏం చేయడానికి వస్తున్నావు? ఏమిది ప్రథమ రేష తక్కువ నిందా కొరి ఇలాగని చెప్పి తృణీకరించాడు. దుద్ద తక్కువ నిందా కొరిచింది. రెండోదిగా తన దేవత దగ్గర దుద్దిన నిందా కొరిచింది. రెండోదిగా ఆయన దూషించాడు. కోణం వచ్చి తగ్గర దేవతర నామరే అభిషామ దండి తన దేవత పేరుని పలికి శాప మాటను చెప్పాడు. తృతీయ విషయం కోవుచుంది. మూడోదిగా చెప్తున్నది, తొమ్మిది మాస ఆకాశర పొక్కికి దావు. నీ మాంసాన్ని నేనేం చేస్తాను? ఆకాశపు పక్షులకు జంతువులకు ఇచ్చేసాను. ఏమిది కొయ్యబా సమీరే? ఇలా చెప్పేటప్పుడు ఈ కొత్త గుడిక తగ్గర విశ్వాస రూప డాలర్ అసికిరి మారికి తొలపొడి. ఈ మాటలన్నీ కూడా విశ్వాస రూప డాలములో దావీది యొక్క విశ్వాస రూప డాలముకు తగిలి ఏం చేశారు పడిపోయింది. ఏ పద తుమ్మకు గోయిల కొనగరు. ఇదే మాటలు నీకెవరనే చెప్తే నువ్వేం చేస్తావు? కాందివో నువ్వైతే ఏడుస్తావు. తమర విరుదరకేలే నువ్వు పద కోయికిరి దాకో. నీ వ్యతిరేకంగా ఎవరైనా ఒక్క రెండు మాటలు చెప్తే నువ్వేం చేస్తావు? శబరితమ్మ ఒళ్ళగా జాయికి కాందివో. అప్పుడు నువ్వు విడిగా వేరుగా కూర్చొని ఏడుస్తావు. అయ్యో ఏమని చెబుతూ గొర్రెలు వారు నాకు ఎలా చెప్పారు? విశ్వాస దీపాలు ఒక మార్గం లాగిపోనాయి. విశ్వాసం ఉన్న వారికి వాటి అవి తగలవు. విశ్వాస డాలర్ రూపలే అసిగిరి లాగిపో. విశ్వాసమైన డాలులో తగిలేది కింద పడిపోతుంది. లాగికి తొలగిపోయిపో. అది విశ్వాసమైన డాలుకి తగిలి కింద పడిపోద్ది. విశ్వాస తిబా లోకమానికి జాగా కోయిలవి కిచ్చి లాగిపోనాయి. విశ్వాసం ఉన్న వారికి ఏవి చెప్పినా తగలదు. సేమైన డోరిపోనాయి. వారు భయపడరు. సే కొడపల విశ్వాస రూప డాల పిందుచుంది. ఎందుకంటే వారు విశ్వాస రూపమైన డాలము వేసుకున్నారు కాబట్టి. అది రాత్రి కోయిబారు అర్థం. ఈ రోజు రాత్రి నేను చెప్పిన గోలియాతు కోయిబా సభ్యుడు దావీదుకు డోర వస్తున్నది. మాటలు చెప్పినప్పుడు కూడా దావీదికి భయం కలగ దావీదు కోడ కొగుతులే. దావీదు ఏం చెప్పాడు? ఈశ్వరుకు నిందా కొరిచే ఈశ్వర నామరే వస్తుంది. నీవు ఏ దేవుని పేరుతో నీవు దీక్షించుచున్నావో అదే దేవుని పేరే నేను వస్తున్నా. సే కొత్త కోయిల తన 49 పడుంది. 49వ వచనం చదవండి. సత్రోదయ 49 17 అధ్యాయం 49 సరే సరే షడ్ లెక్క దాచుతుంది. కోపాలకు 47 పడదు. తమ 47వ వచనం కూడా చదవండి. ఆమేన్. సే కొవుతుంది యుద్ధ కార్రో. యుద్ధం ఎవరిది? కార్రో ఈశ్వరంగరో. యహోవాదే దేవునిదే యుద్ధం. యుద్ధం మోరో నయ్యడా. యుద్ధం నాది కాదు. సదాప్రముఖ యుద్ధం ఆగైడా. దేవుని యుద్ధమే. సే సదాప్రముఖ యుద్ధం కురువపై దావీదు యాయక్రటి అయిచ్చింది. దేవునితో దేవుని యొక్క యుద్ధం చేయడానికి దావీదు బయలుదేరాడు. సే దావీదుకి కెత్త నిందా కోయిలవి దావీదు డోరునంది. దావీదుని ఎన్ని దూషించినా తృణీకరించిన మాట చెప్పినా కూడా దావీదు బయలుదేరాడు. దావీదు కోతి యుద్ధం మోరో నయ్యి. దావీదే చెప్పిన ఒకే ఒక మాట, యుద్ధం నాది కాదు. సదాప్రముఖ యుద్ధం. యుద్ధము యహోవా దేవునిదే. సదాప్రముఖ యుద్ధం ఏరుకున్నాడు. తన బట్టులు గొట్టి పత్రు రొక్కిలే. ఆయన ఏం చేశారు? ఒడిసిలో ఒక్క రాయి ఉంచాడు. తక్కువ కోటి మారి వారు వచ్చేవారు దావీదుకి. దావీదుకి తెలిసి ఉంది ఎక్కడక ఆయన కొడితే కోపాలలే మారలేబో. నుదుటి పైన కొట్టాడు. చెత్తవెళితే తొలపొడలే. వెంటనే అంత ఎత్తైన వాడు కింద ధామని పడ్డాడు. కింది పొడలేసే ఎలా పడ్డాడు? కింది పొడలే ఎలా పడ్డాడు? ఆయన ముఖం మాడికి పొడిగోలేసి ముఖము ముందుగా పెట్టి పడిపోయాడు. చెత్తవెళ్ళి దావీదు కొనుకోలే. వెంటనే దావీదు ఏం చేశాడు? తార కత్తి దొరికిన తన కత్తిని తీసే తార కత్తి గత కేజీ వచ్చి తన కత్తి 8 కిలోలు ఉన్నాయి. ఆ తారగతలు 4.5 కేజీ 4.5 కిలోలు 4 కేజీ వద్ద 4.5 కిలోలు బరువు
తెవా కత్తి దొరి ఆ 4.5 కిలోలు ఉన్న కత్తి ఆయన కత్తే పట్టి సే దావీదు తంగరో బెక్కో కట్టిదే ఆయన తలకైన దావీదు నరికేశాడు సే కట్టి తా దొరికిరి దావుచొంది నరికేసిన తర్వాత ఆయన తలకైన తీసుకొని వెళ్ళారు అది రాత్రిమో కొయవర్ అర్థం ఈ రోజు నేను రాత్రి చెప్పిన మాట దావీదు గొట్ట పద గీత సంగీతర కోచుంది దావీదు కీర్తనలో ఒక మాట చెప్తున్నాడు గీత సంగీత 27 దేకో కీర్తనలు 27 లో చూడండి తారో దూయి తీని పద్ధతి అప్పుడు మన దేకో మూడో వచనం చూడండి సే వాక్య ఒక దావీదంగర హృదయ విశ్వాసం బొడివార కారణం అదే ఒక మాటే దావీదు హృదయంలో విశ్వాసాన్ని వృద్ధి చేసింది ఆ పొడందు అప్పుడు మన సే వాక్యం మోర మాంస కాయువకు నా మాంసములను తినుటకు తిని చెప్పిన మాటలు మీరు చూచారా దావీదు గారి జీవన బహుత సమస్య దావీదు యొక్క జీవితంలో అనేక సమస్యలు వచ్చినాయి ఇస్రాయేల్ తివ సమస్త లొక్కమైన డొరికి టీఆ ఇచ్చింది ఇస్రాయేలీలో ఉన్న సకల ప్రజలు ఇది చూచుకొని భయపడి ఉన్నప్పుడు ఆ గోలియాతుకు దగ్గర శమన భయపడుచుంది గోలియాతును చూచి వారు భయపడుకుంటారు యుద్ధ కురాపకే జాయిన్ అంది ఎవరు కూడా యుద్ధం చేయడానికి బయలుదేరారు దావీదు జిబార కారణం దావీదు వెళ్ళడానికి కారణము బోడబిత్తర తివాసమేరి అడవిలో ఉన్నప్పుడు సుముఖము బాలుకు సజీయే దుయి బాల పాలకొలే అదే సింహములను ఎలుగుబంటులను రెండుగా చింపేసిన వాడైను సే విశ్వాస తంగర హృదయ భిత్తరే ఆ విశ్వాసమైన హృదయంలో ఉండేది తాపరే ఈ యుద్ధ సదాప్రభుంగ్ర పోలి కో రెండోది గాని చెప్పిన మాట ఏంటో తెలుసా యుద్ధము యెహోవా దేవునిదే దావీదు గోలియాతుకు దక్కిన సమయం డోర్నాంది గోలియాతుని చూచినప్పుడు ఆయన భయపడలేదు గోలియాతు విభిన్న కొత్త కోతలే గోలియాతు అనేక మాటలు పలికాడు నిందా కొలే ఆయనని దూషించాడు తంగర దేవదన నామర ఉపశామదలే ఆయన దేవత పేర పలికి శపించాడు తమర మాంస ఆకాశ పక్కికి దెబ్బలు మాంసములను ఆకాశ పక్షులకు ఇచ్చేసాడు కోయిలాసమరి డోర్నాంది ఇన్ని మాటలు చెప్పినప్పుడు కూడా భయపడలే దావీదు ఒట్టల వాబరట్టి దావీదు స్థిరముగా నిలబడ్డాడు దావీదు పోత్ర గొట్టి కట్టిలే దావీదు ఒక్క రాయిని తీశాడు తారు కోపడలు మారేసే మురిగల ఆయన నుదుటిపై కొట్టాడు ఆయన కింద పడ్డాడు విశ్వాసం తివా లోకమానికి జానివ కోటి మారి వారచ్చి విశ్వాసము కలిగిన వారికి తెలుసు శత్రువుని ఎక్కడ కొడితే కింద పడతాడని విశ్వాసమానికి జానంది శత్రువానికి కొట్టి మారి వారచ్చు విశ్వాసము కలిగి ఉన్న వారికే తెలిసేది శత్రువుని ఎక్కడ కొడితే వాడు కింద పడతాడు అది రాత్రి ఈరోజు రాత్రి వేళ తమకు నిందా కురువాలోకం నిన్ను దూషించేవాడు తంగర దేవత నామరు తుమకు అభిశాప కురువాలోకరించి వారి దేవత పేరున నిన్ను శపించేటప్పుడు ఆకాశం పొక్కికి దెబ్బలు కొయ్యాలి మాంసములను ఆకాశ పక్షులకు ఇస్తానని చెప్పి కొత్త కుతుమ దెక్కున్నాయి వారి మాటలను నీవు చూడద్దు తమ ఈశ్వరకు దెక్క మీరు దేవుని వైపు చూసుకో ఈశ్వరకు శత్రు కెత్తే బోడోలేవి దేవుని ఎదుట శత్రువు ఎంత గొప్పవాడైనా కూడా విశ్వాస చమురే విశ్వాసముతో ఉన్న దావీదు సమీపమునా గోలియాతు తొల పొడి జాయి గోలియాతు కింద పడాల్సిందే ఏ విశ్వాస నోతివా లోకమాను గోలియాతు బోడో విశ్వాసము లేని వారు చూచేటప్పుడు గోలియాతు గొప్పవాడు పెద్దవాడు ఎత్తుగలవాడు విశ్వాస తివాలోక వారికి గోలియాతుకి ఇచ్చినాయి విశ్వాసం ఉన్న వారికి గోలియాతు ఏమీ కాదు శతిపాయక దావీదు కూర్చుంది అందుకే దావీదు చెప్పేది సైన్య దొడో చౌని కొరి అసలే మేము భయకొరి సైన్యము నా చుట్టూ తిరిగి వచ్చినా నేను భయపడను సైన్యం మరో పొద్దు చౌని కొరి అసలు మూడు డోరి బాలయముగా సైన్యంలో తిరిగి వచ్చినా నేను బాలుగు చుట్టూ వచ్చినా భయపడను భయ నోకరి టీ ఆయు భయం లేకుండా హృదయం ప్రశ్న పొచ్చారుచింది ఈ రోజు రాత్రి వేళ ఒక ప్రశ్న నీకు అడిగాడు సమస్య బోడో సమస్యలు ఎంత పెద్దదైనా తమరు విశ్వాస తాటారు బోడో నీ విశ్వాసము దానికన్నా గొప్పది సే ఆ సమస్య తుమకు నిందాకరే
సమస్యలు నిన్ను దూషించిన త్రినీకరించిన కొడుకును తార దేవత నామరు ఓమిశాపత అయిపోయి దేవతల పేరు పలికి నిన్ను శపించిన తాపరేతమరో మాంసాగసర పక్కి దేవవలకో మాంసములను ఆకాశ పక్షులకు ఇచ్చేస్తానని చెప్పిన ఈ మాట దావీదుర శరీరరే లాగిరంది ఈ మాటలేవి కూడా దావీదు శరీరములో తగలలేదు తాకలేదు కిందు దావీదుకి దేక్కివసమర గోలియాతుకు భయం అసరంది దావీదుని చూచినప్పుడు గోలియాతుకి భయం రాలే గోలియాతు కోచి తొత్త మారి అది రాత్రి కథ జన విశ్వాస కొరచు ఈ రోజు మీరు అందరూ మీరు విశ్వసించు తమ విశ్వాసతిరే నీకు గాని విశ్వాసం ఉంటే జగత్తు లోకమన జహా కోందు లోకములో ఉన్న ప్రజలు ఏం చెప్పినా కానీ తమ డౌర్యమనై నీవు వేటిని కూడా భయపడవు కారణం ఏమంటే తమరి గురి విశ్వాసం వచ్చి నీ హృదయంలో విశ్వాసం ఉండవు ఎబ్రి పత్రిక 11వ అధ్యాయంలో వాక్యమే పొడలే ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం చదివితే 32వ వాక్యమే 32 పదరే 32 వచ్చినానా విశ్వాస దావీదో విశ్వాసము ద్వారా దావీదో యుద్ధ విజయకొలే యుద్ధాన్ని గెలుచుకున్నాడు యుద్ధ కొడకొలే విజయకొలే యుద్ధాన్ని గెలుచుకున్నాడు అది రాత్రి తమ యుద్ధ కేత్ర టీఆ ఈరోజు నీవు కూడా యుద్ధం చేసే భూమిలో నిలబడున్నావు తమకు ఆగరగొట్ట క్యాప్టెన్ వచ్చి నీకు ముందుగా ఒక అధికారి ఉన్నాడు ఎబ్రి పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనములో విశ్వాసర క్యాప్టెన్ బోలి విశ్వాసర ఒక నాయకుడు ఆగరటి అయిచుంది ఆయన మన ముందుగా ఉన్నవాడు అప్పుడు యుద్ధ కొరువాపై జీవాసమేరి యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు మిలిటరీ కమాండర్ మన యొక్క ఆగరటి అయి ముందుగా నిలబడేది ఎవరు సైన్య అధికారి నిలబడేది సేమిది తమరు యుద్ధ కొరివా వ్యక్తి ఆగ్రటి అయితే అలాగైతే నీ కొరకు యుద్ధం చేసే సైన్యములకు అధిపతి నిలబడి ఉన్నాడు క్యాప్టెన్ జీసు ఆగ్రటి అయితే యేసు క్రీస్తు వారే నీ కొరకు ముందుగా నిలబడి ఉన్నది పొచ్చరట్టు మట్టి అయితే వెనక్కి నీవు నిలబడి ఉన్నావు తమపై ఈశ్వరు యుద్ధ కరు నీ కొరకు దేవుడు యుద్ధం చేస్తారు బైబిల్ కోచుంది బైబిల్ చెప్తున్నది అమ్మపై ఈశ్వరు యుద్ధ కరు మన కొరకు యుద్ధం చేసేవాడు యేసయ్యే కొరివారు దొరకర్రాయి మనం ఏమీ చెయ్యక్కర్లే ఈశ్వరము మార్గ పట్టి దేవుడు మన కొరకు నిలబడతారు ఈ యుద్ధ కేత్ర ఈశ్వర ఉలయసిమో ఈ యుద్ధం చేసే చోట్ల దేవుడు దిగి వస్తారు శత్రుపై దావీదు కూర్చుంది అందుకే దావీదు చెప్పేది యుద్ధ మోరో నహి యుద్ధము నాది కాదు సదా ప్రభు దేవుడే అమర యుద్ధ నహి యుద్ధము నాది కాదు సదా ప్రభు గర యుద్ధ యుద్ధము ఈ మాసరే ఈ నెలలో ఏదే దినరే ఈ రోజులో తమర విరుదిరతివ సమస్త శత్రు మార్గ జిద్దివప్ప ఈశ్వర ఆగరటి ఆయిచుంది నిలబడిన శత్రువులను గెలవడానికి దేవుడు నీకు దేవుడు నీ ముందుగా సైన్యములకు అధిపతిగా నిలబడి ఉన్నాడు యుద్ధ ఈశ్వరంగరు యుద్ధము దేవునిదే ఆమె కిచ్చు కొరివారు దొరకర్లే ఆమె ఈశ్వరంగర పోచ్చర విశ్వాస రెడ్డి ఆయన దేవునితో విశ్వాసముతో నిలబడితే చాలు అమరి అస్త్ర శస్త్ర విశ్వాసం మన యొక్క సర్వాంగ కవచం విశ్వాసమే ప్రార్థన ప్రార్థనే ఉపవాసం ఉపవాసమే మన ఈశ్వరగర వాక్యం దేవుని యొక్క వాక్య ధ్యానమే మన స్థలము తిలతో మధ్య దొజితి పారివా ఉంటే నీవు యుద్ధం గెలిచి తీరుతావు ప్రైజ్ గాడ్ హల్లెలూయా అది రాత్రి ఈ రోజు రాత్రి వేళ అప్పుడు మానగర విరుదలేసినట్టు ఏమో ఛత్ర మార్కత్ర బోడో హేలే విట్టమ డోరిమో నై వ్యతిరేకంగా నిలబడిన శత్రువులు ఎంత గొప్పవాళ్ళో పెద్దవాళ్ళైనా భయపడుద్ది అప్పుడు మార యుద్ధ జితివో నీవే యుద్ధం గెలుస్తావు దావీదు యుద్ధ జిద్దిలా ప్రగామం జితి దావీదు యుద్ధం గెలిచేటట్టుగా నీవు గెలుస్తావు దావీదు యుద్ధ జిద్దిలా పర కొడుకు వచ్చింది దావీదు యుద్ధం గెలిచిన తర్వాత ఏం చెప్తున్నాడు దావీదు దశజార కుమారులే దావీదు 10,000 మందిని చంపాడు సౌలు 1,000 లోకమానం సౌలు 1,000 మందిని చంపాడు అది రాత్రి ఈ రోజు రాత్రి వేళ ఒక విషయం తమ జాను ఒక విషయం నీవు తెలుసుకో యుద్ధ జిద్దుల పొరక లోకమానకు తుమ్మ మనకు సమానం యుద్ధం గెలిచిన తర్వాతే ప్రజలు నిన్ను ఆదరించేది అది రాత్రి అమ్మ మా దగ్గర చక్క బొందు కొరువ ఈ రోజు రాత్రి వేళ మన కళ్ళను మూసుకుందాం గుటి మినిటమ ప్రార్థన కొరు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం ఆమె కొయవా చెబుదాం ఈశ్వరో దేవా మోర శత్రు విరుదిరి తమ యుద్ధ కొరు నా శత్రువుల ఎదుట ముందుగా నుండి సైన్యములకు అధిపతి అయి యుద్ధం చేసుకో దేవా తమ యుద్ధ కొరు ప్రభు నీవే నా కొరకు యుద్ధం చేయాలయ్యా కొయవా ప్రకారం ఆమె కొయవా
దావీదు చెప్పినట్టే మనం కూడా చెప్దాం. విశ్వాసం ద్వారా దావీదు యుద్ధం విజయాల విశ్వాసము ద్వారా దావీదు యుద్ధమందు జయప్రదముగా నిలబడ్డాడు. ఈ రాత్రి అమరాకి ముందుకు ప్రార్థన. ఈ రోజు రాత్రి వేళ సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన స్వర్గస్థ పిదా తమర భవతనా ధన్యవాదం. మా పరలోకమైన తండ్రి నీ నామానికి వందనాలు. ఈ రాత్రి దావీదు గురించి విషయం చెందాకొల్ల. ఈ రోజు రాత్రి వేళ దావీదు యొక్క విషయాన్ని మేము నేర్చుకున్నాం. దావీదు విశ్వాసరే జిద్దో విజయహల దావీదు విశ్వాసం ద్వారా యుద్ధాన్ని గెలుచుకున్నాడు. ప్రభు అమర విరుద్ధని విభిన్న ప్రగ శత్రు మనటి ఆయిచి మా వ్యతిరేకంగా కూడా చాలా మంది శత్రువులు నిలబడి ఉన్నారు. పోరే శత్రు మనటి ఆయిచి నాలుగు పక్క శత్రువులు నిలబడి ఉన్నారు. గోలియాత్ ప్రకారం లోక మనటి ఆయిచి గోలియాత్ వంటి వారు నిలబడి ఉన్నారు. బడో సమస్య మనంగర సామనటి ఆయిచి ఎన్నెన్నో గొప్ప గొప్ప సమస్యల నా ఎదుటిగా నిలబడుతున్నది. ఈడ యుద్ధ కురువ పెతు కరో ప్రభు దేవ యుద్ధము గెలుచుటకు అప్పుడు కురువే సైన్యములకు అధిపతిగా ముందుగా ఉండు. అప్పుడు కరో ఈశ్వరు ఈడ యుద్ధం చేసుకోవాలి దేవ. అప్పుడు కరో ఈశ్వరు యుద్ధం చేసుకోవాలి. అమర శక్తి నాయి ప్రభు మాకు శక్తి లేదేవయ్యా. శక్తి దైత మాకు ధన్యవాదాలు. మాకు శక్తిని ఇచ్చినందుకు వందనాలు. అమర యుద్ధం మాకు గెలిది విజయించి ధన్యవాదాలు. మా యుద్ధములను మేము గెలిచినందుకు వందనాలు. అమర యుద్ధం మాకు జిద్ది దైత వందనాలు. మా యుద్ధాన్ని మేము గెలుచుకున్నందుకు వందనాలు. మణి మనకు తమ సాధ్యకరు. వాక్యం విన్న సకల బిడలను దీవించు. మనకు సాధ్యకరు. సేవకులను దీవించండి. ప్రార్థన శ్రవణించు ధన్యవాదాలు. ప్రార్థన విన్నందుకు వందనాలు. పుత్రాన్ని ఇచ్చినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి ప్రేమ పవిత్రాత్మ గర సుభాగిదా తమ్మమానగర సమస్తంగర సహిత ప్రభు జీసుకృష్ణ దుదయానవరి ఎందు సవర్త్యవందు ఆమేన్.